పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తక్షణమే చర్యలు పూనుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంత్రి సవితాయిందా రెడ్డి గారిని ఈరోజు హైదరాబాద్లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రామకృష్ణ, ఎన్ ఆజాద్ మరియు పిడిఎస్యు జాతీయ యూనివర్సిటీల కన్వీనర్ ఎస్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో గత కొన్ని నెలల నుండి జరుగుతున్న వివాదాల కారణంగా పరిపాలన పూర్తి స్థాయిలో స్తంభించిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తెలుగులో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వివాదాలకు ముగింపు పలికేలా సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత కలిగిన నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసే వారిని తెవివి రిజిస్ట్రార్గా నియమించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన సమస్యల మీద ఆ సమస్యల్ని పరిష్కరించాలని ఆ యూనివర్సిటీలో ఏర్పడిన సంక్షోభాన్ని తక్షణమే స్పందించి పరిష్కరించాలని బీసీ లేదా రిజిస్ట్రారు లేదా ఈసీ వీసీ మధ్యలో ఉన్నటువంటి ఈ గందరగోళ స్థితిని విద్యార్థులపై ప్రభావం చూపే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తక్షణమే పరిష్కరించాలని, అట్లనే ఏదైతే తప్పుడు మార్గంలో డబ్బు తీసుకొని నియమకాలు చేసిందో వాటిని నిష్పక్షపాతంగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయం అంటే ఒక ప్రాంతానికి లేదా రాష్ట్రానికి ఉన్నత విద్యను అందిస్తూ ఎందరినో విద్యావేత్తల్ని ఉన్నత చదువుల వైపు నడిపించే పాత్ర విశ్వవిద్యాలయానికి ఉంటుంది. కానీ అట్లాంటి విశ్వవిద్యాలయాన్ని వీళ్ళు వ్యక్తిగత స్వార్థపూరిత ప్రయోజనాలతో ఈరోజు విశ్వవిద్యాలయాన్ని పక్కదారి పట్టిస్తూ విద్యార్థుల్ని గందరగోళ స్థితికి నెట్టివేస్తూ విద్య నిమిత్తం పక్కదారి పట్టిస్తూ వీళ్ళ లాభపేక్ష ధ్యేయంగా వీళ్ళ కొట్లాటలు వీళ్ళ వైరుధ్యలు విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. కాబట్టి తక్షణమే వీళ్ళ మధ్య ఉన్న వైర్యాన్ని పరిష్కరించి విద్యార్థులకు మేలు చేసే రకంగా ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి పరిష్కరించాలని మేము తెలియజేయడం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు స్పందిస్తూ వారం రోజులు సమయం ఇవ్వండి, తప్పకుండా ఆ సమస్యకు మార్గదర్శకాలు చూపిస్తాం, సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు సమయం చూసి సమస్యలు కనుక పరిష్కరించని ఎడల పిడిఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.